దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఏం జరిగిందో, ఇవన్నీ ఖచ్చితంగా ఆయనకి జరుగుతుంది. స్టాండ్ అంటే జగన్లాగా ఉండాలి, దమ్ముగా చావో రేవో ఒక మాట చెప్తే ఆ మాట. జన్మభూమి కమిటీలు వద్దు తీసేస్తాం, మేము జన్మభూమి కమిటీలను బంగాళాఖాతం ఖాతాలను కలిపేస్తాం, కలిపేశాం. మళ్ళీ ఎప్పుడు కూడా ఏ రోజు మేము ఎన్నికల దగ్గరికి వచ్చాక అబ్బాయి జన్మభూమి కమిటీలు చాలా మంచివి అండి అని ఉంచుదామని చెప్పామా? ఇప్పటికీ అదే స్టాండ్లో ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమో పిల్లి మొగ్గలు వేస్తున్నాడు వాలంటీర్ల గురించి. ఆయన మంచి వాళ్ళు, వాలంటీర్లు ఉంచేద్దాం, మేము కూడా కొనసాగిస్తాం, కొనసాగిస్తారు వాలంటీర్ వ్యవస్థని. అమాయకులు మీరేం చేస్తారో తెలియదు ఎవరికి, తెలీదా మీరేం చేస్తారో? పాపం ఆయన కొత్తగా పాపం భీమవరం నుంచి ఇప్పుడు పిఠాపురం వెళ్ళాడు. పిఠాపురం వెళ్ళి పిఠాపురంలో ఆయన చెప్తున్నారు, సార్ మాట ముందొకసారి మాట వెనకొకసారి, శ్రీపాద వల్లభుడి సాక్షిగా ఏనాడన్నా, ఇప్పుడు కాదు 2019 ఎలక్షన్లో ఎప్పుడన్నా శ్రీపాద వల్లభుడి గుడికి వెళ్ళారా మీరు? పిఠాపురం వెళ్ళినప్పుడు జీవితంలో ఎప్పుడన్నా శ్రీపాద వల్లభుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకొచ్చారా? పిఠాపురంలో ఓట్లు గురించుంటే మాత్రం శ్రీపాద వల్లభుడు, శ్రీపాద వల్లభుడు, శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్ట్ చర్చి. కొత్తగా ఇవాళ ఆవిడెవరు అమ్మగారి పేరు, అమ్మవారి పేరు చెప్పాడేదో, ఏంటండి ఆ పేరు వెళ్ళదు, అమ్మవారి పేరు ఒకటి చెప్పాడు గమ్మత్తుగా, అమ్మవారి సాక్షిగా ఇప్పుడే వచ్చింది ఇవన్నీ కొత్తగా. మరి భీమవరం మా ఊళ్ళమ్మ గారు ఏమైపోయింది? మరి మా ఊళ్ళమ్మ సాక్షిగా డంపింగ్ యార్డు నేను ఏర్పాటు చేస్తాను భీమవరం అని చెప్పేది పెద్ద ఎన్నికల హామీ కదా. మా ఊళ్ళమ్మ గారు ఏం చేశారు? ఇప్పుడు శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్ట్ చర్చి కాట సరి చేస్తున్నాడు చూడండి, హిందువులు బీసీ శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్ట్ చర్చి. ఇది ఫోటోలకు ఇంకా నేను ఒక నియోజకవర్గాన్ని మన పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకోవడానికి వచ్చాను ఇక్కడికి. నా కోరిక ఈరోజు పొద్దున వచ్చేటప్పుడు అనుకుంటా ఉన్నా, మన జనాభా 2 లక్షల పైచిలుకు కుదిరితే నా నేను ఈ రానున్న కొద్ది కాలంలో కూడా ప్రతి ఒక్కరితోటి ఫోటో తీయించుకోవాలనేది నా కోరిక. కాకపోతే కాకపోతే ఒక్కరోజులు అవ్వదు కాబట్టి తీసుకున్న వాళ్ళని నేను కూర్చోబెట్టి ఉదయకి పొద్దునే చెప్దాం అనుకుంటున్నా మన కమిటీకి కూడా. ఈ కొద్ది సంవత్సరాల్లో లేదు ఇక్కడున్న కూర్చుని పాప మీరు అందరూ నలిగిపోతారు, మీరు రావాలని ఉంది కానీ మీరు రాలేకపోతున్నారు. నేను కనీసం రోజుకి 200 మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను. నేను కాకపోతే అండి ఎందుకు మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుంది అంటే, చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా, మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఈ ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాను నేను ఒకటి నా రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మనం ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇది ఏదో సడన్గా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను శ్రీపాద శ్రీ వల్లభుడి సాక్షిగా, మన బంగారు పాపమ్మ దర్గా సాక్షిగా, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సాక్షిగా చెప్తున్నా. నేను ఇక్కడ ఉండి ఇది మన స్వస్థలం చేసుకొని అందరికీ నా సాధ్యమైనంత మేరకు కొంచెం మన అందరం ఒక నియంత్రణ పాటిస్తే, నియమాలు పాటిస్తే అందరికీ అందుబాటులో ఉంటాను, చేస్తాను, పనిచేస్తాను.